హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి భర్తీ చేస్తున్న భారీగా ఖాళీలు, కొందరు 3-4 పోస్టులకు ఎంపిక, ఏదో ఒక దాంట్లో చేరడంతో మిగిలినవి బ్యాక్లాగ్ అంటూ ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది. ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో 2, 3, 4, 5 పోస్టులకు ఎంపిక అవ్వడం మిగిలిన వారికి ఆశానిపాతంగా మారుతోంది. ఎవరైనా అభ్యర్థి తాను ఎంపికైన వాటిలో ఏదో ఒక ఉద్యోగానికి వెళ్తుండగా ఆ అభ్యర్థి వదులుకున్న పోస్టులను బ్యాక్లాగ్గా చూపుతున్నారు. దీంతో అవి దీర్ఘకాలికంగా ఖాళీగా ఉంటున్నాయి. దీన్ని మార్చాలని, అవి మిగిలినవి మెరిట్ ఆధారంగా ఇతరులతో భర్తీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు అంటూ ఇచ్చారు. గురుకులాల్లో 4,000 పైగా అంటూ ఇచ్చారనమాట. ప్రస్తుతం ఉన్న నియామక విధానం ప్రకారం ఒక్కో అభ్యర్థి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాయవచ్చు. యువత పోలీస్ నియామకాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు రాస్తూ రెండింట్లో అర్హత సాధిస్తున్నారు. తాజాగా గురుకుల నియామకాల్లో డిగ్రీ జూనియర్ కళాశాలల అధ్యాపకులు పీజీటీ టీజీటీ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకుని 1కి మించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మొత్తం 9,210 ఖాళీల్లో 4,000 ఒకటికి మించి పోస్టులకు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. ఎంపికైన వారికి 21 రోజుల నుంచి 3 నెలల వరకు గడువు ఇచ్చి వారు చేరిన తర్వాత నియామక పత్రాలను అధికారులు అందజేస్తున్నారు. నిర్ణీత గడువులోగా చేరకపోతే మరో అవకాశం ఇచ్చి చివరికి భర్తీ కాని స్థానంలో పేర్కొంటున్నారు. సాధారణంగా రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులను ఇతరులతో భర్తీ చేయడం సాధ్యం కానందువల్ల వాటిని బ్యాక్లాగ్లుగా పేర్కొంటూ తదుపరి నియామకాలకు అంటే క్యారీ ఫార్వర్డ్ పంపించే విధానం మొదట్లో ఉండేది. ఆ తర్వాత ఒకే అభ్యర్థి పలు పోస్టులకు ఎంపికైన సందర్భాల్లోనూ ఇదే విధానం అమలు చేయడంతో అర్హులైన వారు ఉండి వారికి అన్యాయం జరుగుతోందనే భావన అభ్యర్థుల్లో ఉంది. గత 10 ఏళ్లలో 8,000 పోస్టులు బ్యాక్లాగ్లుగా ఏర్పడగా అందులో 5,000 పైగా ఇలా బహుళ ఉద్యోగాలకు ఎంపికైన వారి వల్లేనని తెలుస్తోంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ సివిల్ సర్వీసెస్ విధానం పాటించాలి ఆర్ కృష్ణయ్య అంటూ ఇచ్చారనమాట. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియామక విధానంలో సమూల మార్పులు చేయాలి. గురుకుల పోస్టుల్లో 4,000 ఖాళీగా ఉండబోతున్నందున వాటిని ఆ తర్వాత మెరిట్ గల అభ్యర్థులతో భర్తీ చేయాలి. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఒక అభ్యర్థికి ఒకే పోస్టును కేటాయిస్తూ అన్నీ కూడా భర్తీ చేస్తారు. అదే విధానం ఇక్కడ అన్ని పరీక్షలకు వర్తింప చేయాలి అంట. సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట, భర్తీ చేస్తున్న భారీగా ఖాళీలు అంటూ.